తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎందుకు వచ్చాయో వాటి అర్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనకు అరవై పేర్లతో అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి అయితే ఈ పేర్లు రావడానికి వెనుక ఒక కథ ఉంది ఒకసారి నారద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును పెళ్లాడతాడట వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు కానీ ఒక యుద్ధంలో ఆ కొడుకులందరూ మరణిస్తారు అప్పుడు నారద మహర్షి విష్ణువుని ప్రార్థించక నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అలా వారి పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని వరమిస్తాడు నారాయణుడు అవే ప్రస్తుతం తెలుగు సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి వీటిలో ఒక్కో పేరుకి ఒక్కో ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఈ తెలుగు సంవత్సరాల యొక్క అర్థాలు ఏమిటంటే నామ సంవత్సరం అంటే యజ్ఞాలు ఎక్కువగా జరుగుతాయి అని అర్థం నామ సంవత్సరం అంటే ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని అర్థం శుక్ల నామ సంవత్సరం అంటే పంటలు సమృద్ధిగా పండుతాయి అని అర్థం ప్రమోదూత నామ సంవత్సరం అంటే అందరికీ ఆనందం పంచుతుంది అని అర్థం ప్రజాపతి నామ సంవత్సరం అంటే అన్నింట అభివృద్ధి కనిపిస్తుంది అని అర్థం నామ సంవత్సరం అంటే భోగభాగ్యాలను సూచిస్తుంది అని అర్థం శ్రీముఖనామ సంవత్సరం అంటే వనరులన్నీ సమృద్ధిగా అందుతాయి అని అర్థం భావనామ సంవత్సరం అంటే సద్భావనలు కలిగి ఉంటారు అని అర్థం యువనామ సంవత్సరం అంటే పంటలు సమృద్ధిగా పండుతాయి అని అర్థం దాతనామ సంవత్సరం అంటే అనారోగ్య బాధలు తొలుగుతాయి అని అర్థం ఈశ్వర నామ సంవత్సరం అంటే క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు అని అర్థం బహుధాన్య నామ సంవత్సరం అంటే దేశం సుభిక్షంగా ఉంటుంది అని అర్థం ప్రమాద నామ సంవత్సరం అంటే వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి అని అర్థం విక్రమనామ సంవత్సరం అంటే అన్నింటా విజయం వరుస్తుంది అని అర్థం వృషనామ సంవత్సరం అంటే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి అని అర్థం చిత్రభానునామ సంవత్సరం అంటే అంచనాలకు అందని ఫలితాలు ఉంటాయి అని అర్థం స్వభానునామ సంవత్సరం అంటే ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు అర్థం తారణనామ సంవత్సరం అంటే సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి అని అర్థం పార్థివనామ సంవత్సరం అంటే సంపద సిద్ధిస్తుంది అని అర్థం వ్యయనామ సంవత్సరం అంటే అతివృష్టి అధిక ఖర్చులను సూచిస్తుంది అని అర్థం సర్వజిత్తు నామ సంవత్సరం అంటే అనుకూల సమయంలో వర్షాలు కురుస్తాయి అని అర్థం సర్వధారి నామ సంవత్సరం అంటే అందరూ సుభిక్షంగా ఉంటారు అని అర్థం విరోధనామ సంవత్సరం అంటే వర్షాలు తక్కువ కురుస్తాయి అని అర్థం వికృతనామ సంవత్సరం అంటే అశుభ ప్రతికూల ఫలితాలను సూచిస్తుంది అర్థం ఖరనామ సంవత్సరం అంటే సామాన్య పరిస్థితులు ఉంటాయి అని అర్థం నందననామ సంవత్సరం అంటే ప్రజలు ఆనందంగా ఉంటారు అర్థం విజయనామ సంవత్సరం అంటే శత్రువుపై విజయాన్ని సూచిస్తుంది అర్థం జయనామ సంవత్సరం అంటే రోగాలపైన విజయం సాధిస్తారు అర్థం మన్మదనామ సంవత్సరం అంటే భోగభాగ్యాలు ఆరోగ్యం సిద్ధిస్తాయి అని అర్థం దుర్మిఖి నామ సంవత్సరం అంటే క్షేమకర ఫలితాలు పొందుతారు అని అర్థం హే విలంబినామ సంవత్సరం అంటే ప్రజలు సంతోషంగా ఉంటారు అని అర్థం విలంబినామ సంవత్సరం అంటే సుభిక్షంగా ఉంటారని అర్థం వికారి నామ సంవత్సరం అంటే శత్రువుల నుంచి ఇబ్బందులు కలుగుతాయని అర్థం అర్థం నామ సంవత్సరం అంటే పంటల దిగుబడి సాధారణంగా ఉంటుంది అని అర్థం ప్లవనామ సంవత్సరం అంటే జలవనరులు పుష్కలంగా ఉంటాయి అని అర్థం శుభకృత్ నామ సంవత్సరం అంటే ప్రజలు సుఖంగా జీవిస్తారు అని అర్థం శుభకృత్ నామ సంవత్సరం అంటే సుఖ సంతోషాలు వెలువిరుస్తాయి అని అర్థం క్రోధి నామ సంవత్సరం అంటే కోప స్వభావం పెరుగుతుంది అని అర్థం విశ్వావసు నామ సంవత్సరం అంటే ధనం సమృద్ధిగా లభిస్తుంది అని అర్థం పరాభవ నామ సంవత్సరం అంటే ఓటములు ఎదురవుతాయని అర్థం ప్లవంగ నామ సంవత్సరం అంటే నీరు సమృద్ధిగా లభిస్తుంది అని అర్థం కీలక నామ సంవత్సరం అంటే పంటలు బాగా పండుతాయనే అర్థం సౌమ్యనామ సంవత్సరం అంటే శుభాలు కలుగుతాయనే అర్థం సాధారణ నామ సంవత్సరం అంటే సామాన్య ఫలితాలు ఉంటాయనే అర్థం విరోధకృత నామ సంవత్సరం అంటే ప్రజల్లో విరోధ భావాలు ఏర్పడతాయని అర్థం పరిధావి నామ సంవత్సరం అంటే భయాల్ని కలిగిస్తుంది అని అర్థం నామ సంవత్సరం అంటే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని అర్థం ఆనందనామ సంవత్సరం అంటే అంత ఆనందమయమైన అర్థం రాక్షస నామ సంవత్సరం అంటే ప్రజల్లో కఠినత్వం పెరుగుతుంది అని అర్థం నలనామ సంవత్సరం అంటే పంటలు సమృద్ధిగా పండుతాయి అని అర్థం పింగుల నామ సంవత్సరం అంటే సామాన్య ఫలితాలు కలుగుతాయి అని అర్థం కాలయుక్తి నామ సంవత్సరం అంటే కాలానికి అనుగుణంగా ఫలితాలు ఉంటాయి అని అర్థం సిద్ధార్థి నామ సంవత్సరం అంటే అన్ని కార్యాలు సిద్ధిస్తాయని అర్థం రౌద్రి నామ సంవత్సరం అంటే బాధలు ఎక్కువగా ఉంటాయని అర్థం దుర్మతి నామ సంవత్సరం అంటే వర్షాలు సామాన్యంగా పడతాయని అర్థం దుందుబి నామ సంవత్సరం అంటే ధాన్య సమృద్ధి ప్రజలు క్షేమంగా ఉంటారు అని అర్థం రుధురోద్గారి నామ సంవత్సరం అంటే ప్రమాదాలు అధికంగా ఉంటాయని అర్థం రక్తాక్షి నామ సంవత్సరం అంటే సామాన్య ఫలితాలు వస్తాయని అర్థం క్రోధన నామ సంవత్సరం అంటే అన్నింట విజయం సిద్ధిస్తుంది అని అర్థం అక్షయనామ సంవత్సరం అంటే అధిక సంపదను సూచిస్తుంది అని అర్థం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి